నమో వెంకటేశాయ. శివకేశవులు ఇద్దరికి ఎంతో ప్రీతిమైనటువంటి కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కార్తీక పర్వదీప ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఇవాళ కూడా మనం ఈ కార్తీక పర్వదీపోత్సవాన్ని చాలా వైభవంగా నిర్వహించడం జరిగింది. దాదాపు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో యోగ నరసింహస్వామి దగ్గర ఉన్నటువంటి పరిమళ మార దగ్గర దాదాపు 100 ముఖాళ్ళలో నెయ్యి దీపాన్ని వెలిగించి అక్కడ నుంచి విమాన ప్రదక్షిణలో వచ్చి ముందు స్వామివారికి హారతి ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి వరుసగా ఈ దీపాలన్నింటిలో కూడా దేవాలయంలో ఉన్నటువంటి అన్ని ఉప దేవాలయాలు అదేవిధంగా కులశేఖరపాడు నుంచి ప్రారంభించి ద్వారపాలకులు రాములవారి మేడ అట్లాగానే అన్ని ముఖ్యమైనటువంటి స్థానాలు రంగనాయక మండపం తిరుమలరాయ మండపము మహాద్వారం అదేవిధంగా బయటికి వచ్చేసి వరాహ స్వామివారి దేవాలయం అదేవిధంగా పుష్కరిణి రెడ్డి ఆంజనేయ స్వామి ఇవన్నీ దేవాలయాల దగ్గర దీపాలని వెలిగించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఇవాళ శాస్త్ర దీపాలంకరణ సేవ అదేవిధంగా ప్రతి పౌర్ణమి చేస్తున్నటువంటి గరుడ వాహన సేవ ఇవి రెండు కూడా రద్దు చేసి ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఈ కార్యక్రమం అర్చక స్వాములు వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటస్వామి వారు భక్తులందరికీ కూడా జ్ఞానము అదేవిధంగా సద్బుద్ధిని సాధించాల్సిందిగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర.